Waltair Veeraya pre-release event nu kashtalu ventaadutunnayi. Rep Vishaka RK Beach lo jaragalasina event ku policeulu break vesaru. RK Beach lo inela 3 na panulu prarambham kaga 5 na policeulu velli addukunnaru. Dantho 6th teedina Andhra University Engineering Grounds lo event kosam erpaatlu modalu pettaru. Ippudu malli 3 town policeulu vachi panulu aapalani aadeshincharu. Dantho event nirvahakulu em cheyalo artham kaka tala pattukuntunnaru. Waltair Veeraya event break sambandhinchina marani updates ma correspondent Iswar live lo andistaru. Iswar, Suban, Waltair Veeraya shooting aithe matram prapanchamlo anni deshalla kuda chakkaga chesukundi kani shooting poorthi ayin tarvata edaithe release ku mundu pre event release function ku matram Vishakalo chesukovalanukunnaru endukante Vishaka Waltair ane peru Veeraya Waltair Veeraya ane peru Vishakaku sambandhinchindi kabatti Vishakalo nirvahinchukovalani grand ga aithe matram erpatlu chesukunnaru. కానీ దాదాపుగా గడిచిన 2-3 రోజుల నుంచి కూడా పోలీసులు అయితే మాత్రం అనుమతి లేదనింటూ ఇక్కడైతే మాత్రం ఏర్పాట్లు ఆపాలని ఇప్పుడే 3 టౌన్ పోలీస్ స్టేషన్లు అయితే ఇక్కడ పోలీసులు అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే బ్రేక్ అనేది అయితే మాత్రం అర్థమవుతుంది. ఈ పనులన్నీ కూడా బ్రేక్ చేయడం జరిగింది. అయితే రేపు జరిగే ఈవెంట్కి సంబంధించి ఈ డయాసి ఇప్పటికే శరవేగంగా పూర్తి చేసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం పనులన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో అయితే మాత్రం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారనేది అయితే మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ చిరంజీవి అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున వచ్చారు. చాలా కాలం తర్వాత ఒక మెగా ఈవెంట్ ఒక భారీ స్థాయిలో బీచ్ రోడ్లో జరుగుతుంటే అందరూ కూడా ఉత్సాహంగా ఈ రేపు ఈవెంట్కి అయితే మాత్రం వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆగిపోయిందని ఏదైతే ఈ ప్రధాన డయాస్ని ఆపేయాలని పోలీసులు చెప్పడంతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఆగలేదండి, ఇంకా పర్మిషన్ కోసం వెళ్ళారు. మేబీ కాసేపట్లో మంచి వార్త వస్తుందని అభిమానులందరూ ఎదురు చూస్తామండి. చెప్పండి, అసలు ఇలాంటి పెద్ద సినిమాకి ఒక మెగా ఈవెంట్కి ఎవరైనా సహకరించాలి, ఎందుకు ఇలాంటి డైలమా? అంటే నేను ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు సార్, వాళ్ళకి ఏదో గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. ప్రోగ్రామ్ అయితే ఇటు పరిస్థితులు ఇంకా ఆగలేదు. మంచి న్యూస్ కోసం, మంచి వార్త కోసం మేము అందరూ అభిమానులందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి గారు ప్రతిష్టాత్మక చిత్రం, ఏదైతే పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతిష్టాత్మక చిత్రం, భవిష్యత్తులో ఉన్న రికార్డులన్నీ బదులు కొట్టే విధంగా జనవరి 13వ తారీఖున మన విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మన బీచ్ రోడ్లో ఖచ్చితంగా రేపు జరుగుతుంది. దానికి సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. ఆ పర్మిషన్స్ కూడా కాసేపట్లో రాబోతున్నాయండి. ఎటు బస్సు బ్రేక్ పడిందని మాత్రం ఏది వాస్తవం కాదు. కాసేపట్లో మంచి వార్త వస్తుందని ఎదురు చూస్తున్నామండి. చెప్పండి సార్, రేపు సాయంత్రం ఈవెంట్ ఇంకా చూస్తే 24 గంటలు కూడా లేదు. ఇప్పుడేమో జరుగుతున్న పనులు, 3 టౌన్ సీఏ రామారావు గారు వచ్చి పనులు ఆపేయండి అని చెప్పడం అయితే మాత్రం ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఒక రకమైన విచారణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి ఏమి అనిపించారు? అదేంటి, ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ వెన్యూ అనేది ఉందో ఇప్పటికే 2 సార్లు అయితే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఏదో ఈరోజు మంచి న్యూస్ వస్తుందని చెప్పి ఇప్పుడు మేము అభిమానులందరం ఇంతసేపు ఉత్సాహంగా నెల్లూరు నుంచి కానీ చుట్టుపక్కల రాజమండ్రి దగ్గర నుంచి కానీ అన్ని వైపుల నుంచి అభిమానులందరూ తరలొచ్చారు. ఇటువంటి ఈ ఈవెంట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆగేది లేదు. ఎందుకంటే చిరంజీవి గారు గత 20-25 సంవత్సరాల క్రితం ఏ టైప్లో ఏ మాస్ లుక్లో అయితే చిరంజీవి గారు కనిపించారో మళ్ళా అదే లుక్లో ఈరోజు చిరంజీవి గారు వాల్తేరు వేరే ఈవెంట్ ఈ సాగర తీరంలో విశాఖలో చాలా రోజుల తర్వాత ఈ అవుట్డోర్ ఈవెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఈవెంట్కి పర్మిషన్ వస్తుందని చెప్పి మేమందరం అభిమానులందరూ ఆశిస్తున్నాం. ఇప్పటికీ బలంగా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం అండి. చెప్పండి సార్, ఇప్పుడే మీరు చూశారు కదా పోలీసులు రావడం ఆపడం, ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఏంటి మా నాయకుడు సినిమాకి ఇలాగ ఆపడం ఏంటనే ఆవేదన మీకు ఉంది అందరికీ ఉంది? ఖైదీ నెంబర్ 150 కూడా సేమ్ ఎట్లనే మాకు జరిగిందండి. కాకపోతే అప్పుడు ఇంతలాగా మేము డెకరేషన్ తీసుకురాకుండానే వెన్యూలు మార్చడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లానే జరిగింది. కాకపోతే నైట్ కన్ఫర్మ్ చేశారు, పోలీస్ ఎట్టి బస్సులో మా పర్మిషన్ ఇస్తారు, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది. అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమం రేపు దిగ్విజయంగా చిరంజీవి గారు స్పీచ్తో దద్దరిల్లిపోద్ది, అందులో ఏ డౌట్ లేదు. జై చిరంజీవ. అభిమానులు అయితే మాత్రం ఆనందంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు ఇక్కడైతే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందని ఇంకా ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ
కాసేపు కొద్దిసేపటి కిందటే 3 టౌన్స్ ఏ రామారావు వచ్చి ఏదైతే డయాస్ పనులు కానీ లేకపోతే లైటింగ్ పనులు కానీ సౌండ్ సిస్టమ్ పనులు కానీ చేస్తున్న మెన్నని మీరు ఆపేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే మాత్రం కదలికి వచ్చింది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది పెద్ద ఈవెంట్, విశాఖకి అలాగే రాష్ట్రానికి కూడా పేరు తెచ్చి వన్నీ తెచ్చే ఇలాంటి ఈవెంట్ని ప్రభుత్వం అయితే మాత్రం అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనుమతి ఇస్తుందని అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీలో ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 1, ఆ జీవో 1 వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అలాగే రోడ్ షోలు కానీ సభల సమావేశాలు కానీ నిర్వహించకుండా ఉండేలాగా జీవాన్ని తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇదైతే మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధించింది కానీ పొలిటికల్ సినిమా పరిశ్రమకు కానీ సినిమా ఈవెంట్లకు కానీ సంబంధం లేని పరిస్థితుల్లో ఎలా దీన్ని ఇక్కడ ఇబ్బందులు సృష్టిస్తారనే ఆవేదనలు అయితే వీళ్ళందరూ ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈవెంట్ జరిగేలాగా అనుమతి ఇచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నారు. కానీ చిరంజీవి అభిమానులు అయితే మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు 24 గంటల్లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో నిర్మిస్తున్న డయాస్ని అయితే ఏర్పాట్లు కానీ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆపడం అయితే మాత్రం మంచిది కాదు. ఇది దీనివల్ల అయితే మాత్రం రాష్ట్రానికి అలాగే విశాఖకి రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుందనే ఆవేదన అయితే మాత్రం వాళ్ళలో కనిపిస్తుందనేది అయితే చెప్పొచ్చు. సుభాన్, థ్యాంక్ యూ.